తెలుగుదేశం సర్కారు విద్యారంగానికి పెద్దపీట వేస్తోందని మంత్రి నక్కా ఆనందబాబు అసెంబ్లీలో స్పష్టం చేశారు. బడుగు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్న ప్రాంతాల్లో గురుకుల పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వివిధ నియోజకవర్గాల్లో సమస్యలను సభలో సభ్యులు ప్రస్తావించగా మంత్రి సమాధానమిచ్చారు. ఆర్థిక లోటు ఉన్న చదువు విషయంలో చంద్రబాబు విద్యపై దృష్టి సారిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. రెండు 274,179 మంది పాపులేషన్ ఉంది అధ్యక్ష. కురుకుల పాఠశాల ఆడవారికి వచ్చేసి మడకలవారిపల్లి అనే గ్రామంలో ఉంది అధ్యక్ష. మగవాళ్ళకు వచ్చేసి సగిలేరు అనే గ్రామంలో ఉంది అధ్యక్ష. కాంపౌండ్ వాళ్ళు కానీ లెట్రిన్స్ కానీ సౌకర్యం కానీ ఎలాంటివి సరిలేదు అధ్యక్ష. ఆడపిల్లలకు కట్టిన రూమ్స్ కూడా కంజెస్టెడ్ రూమ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఇంకా కొన్ని అడిషనల్గా కావాల్సిన అవసరం ఉంది. అక్కడ దాదాపు 20,000 మంది పిల్లలు ఆ నియోజకవర్గంలో ఉన్నారు అధ్యక్ష. వారు జీవనోపాధి లేక చదివించుకునే స్తోమత లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అధ్యక్ష. ప్రైవేట్ స్కూళ్ళల్లో చదివించాలంటే కాబట్టి బీకోడూరు మండలంలో ప్రభుత్వ స్థలం సఫిషియెంట్గా ఉంది అధ్యక్ష. అక్కడ నూతనంగా 5వ తరగతి నుండి డిగ్రీ వరకు మాకు ఒక గురుకుల పాఠశాల ఇస్తే ఇటు ఆడపిల్లలకైతేనేమి మగపిల్లలకైతేనేమి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఉన్నత చదువులు చదువుకునే అవకాశాలు మా ఎస్సీ ఎస్టీ బీసీలకు వీలవుద్దని చెప్పేసి తమ ద్వారా మంత్రివర్గం తెలియజేస్తున్నాను అధ్యక్ష. జిల్లాకు ఒకటైనా కానీ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసినట్లయితే ఈ పిల్లలకి విద్యను కొనసాగించడం అర్హత ఉంటుంది అధ్యక్ష. అది ఒకటి ప్రభుత్వం పరిశీలించబోతున్నాం అధ్యక్ష. ఎస్సీ ఎస్టీ రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో సంబంధిత జనాభా ఎక్కువ ఉంటారు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్కూల్స్కి అదనంగా ఇంకొక స్కూల్ను కూడా కేటాయించినట్టయితే ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చినట్టుగా ఉంటుందని మీ ద్వారా కోరు మంత్రులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు జయరాములు గారు, అదేవిధంగా వీరాంజనేయ స్వామి గారు చెప్పిన విషయాలు తప్పనిసరిగా పరిశీలిస్తాం అధ్యక్ష. ఏదైతే బద్వేలు నియోజకవర్గంలో గర్ల్స్ హాస్టల్కి సంబంధించి అడిషనల్ అకామిడేషన్ అడిగారు గౌరవ సభ్యులు, తప్పనిసరిగా అది ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా డిగ్రీ కాలేజ్ కూడా గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని పరిశీలనలో తీసుకుని గౌరవ ముఖ్యమంత్రి వారిలో దృష్టి తీసుకెళ్లి దాని మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తూ, అదేవిధంగా ఈ రిపేర్ సంబంధించి ముఖ్యంగా 40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేశాం అధ్యక్ష. జూన్ ఎండింగ్ కల్లా తప్పనిసరిగా రీఓపెనింగ్ టైంకి హాస్టల్స్ అన్ని కూడా మొత్తం ఫేస్ లిఫ్టింగ్ రిపేర్స్ అన్ని కూడా పూర్తి చేసి అందుబాటులో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను.